ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని మరోసారి మూసివేశారు. వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతూ ఉండటంతో మంజీరా నది పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరుకు వరద పెరగడంతో ప్రాజెక్టులోకి 29.708 టీఎంసీల నీరు చేరింది. దీంతో నిన్న 11వ గేటు ద్వారా దిగువకు 8142 క్యూసెక్కుల నీటిని దిగువకు నీరు వస్తూ ఉండడంతో వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఆలయ సిబ్బంది, అర్చకులు, పోలీస్ సిబ్బంది వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని మంగళవారం ఉదయం నుంచి తాత్కాలికంగా మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకోవటం ఇది మూడోసారి. మొత్తానికి 8 రోజుల పాటు ఆలయాన్ని అధికారులు మూసివేశారు.